నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకున్న వాడు శాపగ్రస్తుడో. మేలో చిన్నప్పుడు అది వాని కనబడదు. తర్వాత వాడు అడవిలో కాలిన నేలయందును, అడవిలో కాలిన నేలయందును నిచ్చనమైన చవటి భూమి యందును నివసించును. అది అది యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. అదిగో యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళాలా, అష్షూరు రాజు సైన్యం వచ్చి నా మీద పడుతున్నారు, నాకు వార్నింగ్ లేక పంపారు, అయ్యా ఈజిప్టు రాజా నువ్వు సహాయం చేయవా అని అడగల. దేవుని సన్నిధికి వెళదాం, దేవుని ముందు సమస్య పెడదాం, దేవుడు చెప్పే ఆలోచన ఏదో అప్పుడు చేద్దాం, లేకపోతే ఇంకొక రాజు దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలా, లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో శత్రువుతో రాజీ పడలా, ఇతరులను ఆశ్రయించలా శత్రువుతో రాజీ పడలా, సమస్యను నేరుగా తీసుకెళ్లి దేవుని ముందు ఆ లేఖను విప్పి దేవా ఇదిగో సమస్య ఇక నువ్వే చేయమని దేవుని ముందుంచి దేవుడు కదిలి కార్యము చేయనట్లు ఫస్ట్ దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఒక నమ్మకం. జనం ఏమనుకుంటారండి, రాజుగారు వాడు వార్నింగ్ ఇస్తున్నాడు, వాడు భయం గొలిపే మాటలు మాట్లాడుతున్నాడు, నువ్వేంది మందిరంలోకి పోయావేంటి, మరి యుద్ధం చేయటమో లేకపోతే ఏదన్నా చేయటమో ఏదో ఒకటి చేయాలి కదా, దేవుడు అంటే దేవుడు ఏం చేస్తాడు సార్ అంటారుగా మనుషులు, వాళ్ళ మాటలు కూడా పట్టించుకోవాలా. వెళ్ళిపోయాడు, నిలబడ్డాడు దేవుని సమ్ముఖం, చేయినాయన అని. రాజు ఊహించని కార్యం, జనులు ఊహించని కార్యం, ఆఖరికి వారి శత్రువైన అష్షూరు రాజు సన్హెరీబు, వాడి కింద నాయకుడు రబ్షాకే మొత్తం షాక్ అయిపోయే కార్యం చేశాడు. ఎవడు ఊహించని కార్యం ఇది, అష్షూరు వారి దండుపాళ్యం ఊహించని కార్యం. శత్రువు ఊహించలేదు, దేవుని సంబంధులు ఊహించలేదు. ఏం జరిగింది, మన రాజేంది, వాడు నిన్ననంగా వార్నింగ్ లెటర్ పంపిస్తే ఆ లెటర్ తీసుకొని మందిరంలో పోయాడు, బయటికి కూడా రాలేదు, ఏంది ఏదో ఒకటి చేయాలి కదా, ఏం పట్టించుకోకుండా పోయి దేవుడా అంటే వాడు మనల్ని తన్ని లాక్కొని పోతాడు, ఏంటి ఏం చేయకుండా లోపలికి వెళ్ళాడు, బయటికి రాడేంది. రాజు లోపల ఉన్నాడు, లోపలే ఉన్నాడు, కార్యాన్ని చక్కపెట్టగల దేవుని గదిలిస్తూ ఉన్నాడు. దేవా నీవే భరోసా, నీ మీదే ఆధారపడ్డా, నీ పాదాలే నా పాపం భరింప మోసావు సిలువన్ మహోన్నతం నీ ప్రేమ, నా పాపం భరింప మోసావు సిలువన్ మహోన్నతం నీ ప్రేమ, చల్లని గాలి కల్వరి చల్లని గాలి, చల్లని గాలి కల్వరి చల్లని గాలి, ఆవరించుమా ఆదరించుమా ఆదుకొనుమా, ఆదరించుమా ఆదుకొనుమా, నీ సన్నిధే ఎన్నిది దేవా, నీ సన్నిధే ఎన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, దేవునికి మహిమ నీ సన్నిధే పెన్నిది నేను వచ్చి కూర్చున్నా. ఎవరు ఊహించలా, నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటున్నారు, బయట తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటున్నారు. రాజేమో దేవుని సన్నిధిలో నిలిచున్నాడు, దేవా దయచూపకపోతే దిక్కు లేదు నాయన అని మొరపెట్టుకుంటున్నాడు. అంతా నిశ్శబ్దం. అంతా నిశ్శబ్దం. వాట్ నెక్స్ట్, ఏం జరుగుతుంది? అంతా నిశ్శబ్దం. ఏమి నిశ్శబ్దం రా, వాళ్ళ నిశ్శబ్దమా మనం నిశ్శబ్దమా?
అన్నయ్యా రాజుల రెండవ గ్రంథం 19 ఆ తర్వాత చూద్దురుగానే 35 వచ్చిన నాకు వెళ్ళి చూడండి. అంతా నిశ్శబ్దం, అంతా నిశ్శబ్దం, అంతా నిశ్శబ్దం. అంతే ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొరబడి చొరబడి 185,000 మందిని హతము చేసను. మొత్తను ఒరే ఏ సైన్యాన్ని చూసుకొని మిడిసిపడి నా బిడ్డల మీదకి వచ్చి దాడి చేస్తున్నావురా నువ్వు, చూద్దావురా నీ సైన్యం సంగతాన్ని. వాడు ఏ సైన్యాన్ని చూపించి మిడిసిపడ్డాడో ఆ సైన్యంలో 185,000 మంది. రే లేరా అంటే ఎవడు లేవట్లా. 185,000 మంది హతులయిపోయారు. యుద్ధం జరగలా ఏం లేదు. హిజ్కియా వచ్చి కత్తి పట్టి యుద్ధం చేశాడా? ఒక బాణాన్ని కానీ ఒక ఈటను కానీ విసిరారా? కత్తి పట్టి పొడిచారా? ఏం లేదు. పోయి దేవుని సన్నిధిలో ఆ లేఖను చూపించి ప్రార్థన చేశాడు. ఏమండి ఒక మాట చెబుతా సింపుల్గా, మనకి రెండు తెలియాలండి. సమస్యను పరిష్కరించుకోవటం అన్నా తెలియాలి. ఏంది చెప్పండి, ఏంటిది సమస్యను మనంతటా మనం పరిష్కరించుకోవటం అన్నా తెలియాలి. లేకపోతే సమస్యను పరిష్కరించగల వాడిని కదిలించడం అన్నా తెలియాలి. సమస్యను నువ్వు పరిష్కరించుకోవటం అన్నా నీకు తెలియాలి. లేదా పరిష్కరించగల వాళ్ళని కదిలించి కార్యాన్ని సాధించుకోవటం అన్నా తెలియాలి. అది తెలియదు ఇది తెలియదు అంటే ఇక నీకేం చేయాలి నేను? మరి ఏం చెప్పాలి ఇక? నీకు వల్ల కాలేదు, తిప్పలు పడ్డావు, బయటపడదామని ట్రై చేసావు, ట్రై చేసిన ప్రతిసారి ఇంకా దిగిపోవటం మొదలు పెట్టావు, వదిలించుకుందాం అనుకున్న ప్రతిసారి ఇంకా తగిలించుకోవటం ఎక్కువైపోయింది. నీ సొంత ఐడియా పనిచేయలేదు, నీ జ్ఞానం పనిచేయలేదు, మనుషుల సలహాలు పనిచేయలేదు. తీసేయి. ఏం చేస్తావో నాకు తెలియదు, ఇక నీ సన్నిధి నాకు దిక్కని ఆయన పాదాల దగ్గర కూర్చుండి దేవా నీ మీద అనుకున్నాను దానికి ఇదే సాక్ష్యం. నా ప్రయత్నాలన్నీ వ్యర్థములైపోయాయి, విసిగిపోయాను, నా చేత కావటం లేదు. ఇక నాకు తెలియదు నా పక్షాన్ని నువ్వు కదలకపోతే నా వల్ల కాదు 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 నాయనా, కాదు నాయనా, నువ్వే గదులు, నువ్వే గదులు, నువ్వే గదులు. ఆత్మీయ జీవితానికి భౌతిక జీవితానికి అన్నిటికీ ఇదే వర్తింపు. నీ కృపే నాకు దిక్కున, నీ దయే నాకు ఆధారం, నీ కృపే నాకు ఆశ్రయం ప్రభువా, నీ పాదాలే పట్టుకుంటున్నా. చేత కావట్లేదయ్యా, చేత కావట్లేదు. ఎట్లా జయించాలో దారి అర్థం కావట్లేదు. అమాయకంగా ఇరుక్కున్నాను, బయటపడటానికి అర్థం కావట్లేదయ్యా. నీ పాదాలు తప్ప నాకు ఇంకా వేరే మార్గం కనపడట్లేదయ్యా. అయ్యా అయ్యా చేత కావట్లేదయ్యా. నువ్వు ఏ సమస్యను గురించి నలుగుతున్నావో దేవుని ముందు ఇలా కూర్చోవాల్సిందే. గోజాడు, పెనుగులాడు, భరోసా ఉంచు, నెరవేర్చే దేవునితో జ్ఞాపకం చేస్తూ ఉంటావు. విసుకోవద్దు, విశ్వాసాన్ని వదలొద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. బలమైన కార్యాలు చూడటానికి బలంగా దేవుని పాదాలను ఆశ్రయించడం తెలిసి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు నుంచి ఈరోజు దాకా విశ్వాసంలోకి వచ్చిన నాటి నుండి నేటి దాకా నేర్చుకున్నది అదే. ఇది మొండికి తిరిగిందిరా, మనకి అడ్డు తగిలింది గట్టిగా ఉంది అంటే ఇంక కూర్చోటమే. అప్పటిదాకా ఏదన్నా కదిలిద్దామని మానవ ప్రయత్నం చేస్తా. కష్టం ఇక కదలలేదనుకో ఇక ప్రయత్నం మానేస్తా. మానేసిపోయి ఇక కదిలిచ్చేవాడినిపై పట్టుకుంటా. చెరువు కట్ట ఉందిగా, ఎక్కడుంటే నన్ను చేసుకొని రా, కట్ట ఎక్కువ తప్పయి. నాకు తెలియదు నువ్వు ఎట్ట చేస్తావు, నీ ఇష్టం అని కూర్చుంటా. ప్రయత్నాలు కూడా మానేసా, ఇదే సాక్ష్యం అని చెబుతా ఆయన ముందు కూర్చొని. ప్రయత్నాలు కూడా మానేసా, ఇదే సాక్ష్యం. నువ్వేం చేస్తావు మరి ఇక? పరువు పోతే నాది కాదు, నీదే, నీ ఇష్టం, పోగొట్టుకో. నమ్మదగిన దేవుడు, నేను అక్కడ ఉండగానే ఆయన ముందు ఉండగానే ఇక్కడ పరిష్కారాలు చూపించాడు. నమ్మకమైన దేవుడు అనుభవించి చెబుతున్నాడు. శాలేమురాజు అనేవాడు
భయపడద్దు, ముఖం వికారం చేసుకోవద్దు, కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు. మరేం చేయమంటాం? సంతోషించమన్నాడు, ఆనందంగా ఉండమన్నాడు. ఆనందం ఎట్ట వచ్చింది అన్నయ్య? అంటే విశ్వాసం ఉంటే వచ్చింది, దేవుని మీద ఆధారపడితే వచ్చింది. దేవుని మీద బరువేసే డైలీ ఒకసారి గుర్తు చేస్తుండు, మరి మధ్యలో ఏం చేయాలి? ఆయనలో ఆనందించు, ఆయన కృపను గూర్చి, ఆయన బల శౌర్యాలను గూర్చి, ఆయన ప్రేమను గూర్చి తలపోసుకో, ఆరాధించుకో, పాడుకో, సంతోషంగా ఉండు. నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నావా? నమ్మితే నువ్వు ఇంతే చేయి, అంతే అంతే.